సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలో కులమతాలకు అతీతంగా మొహరం పండుగ ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మిరాజ్ ఖాన్, రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు గరిల కుమార్ గౌడ్, టిఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ పాల్గొని పీటను దర్శించుకుని అసేతుల ఆటలు ఆడారు. అనంతరం మిరాజ్ ఖాన్ వాహనదారులకు శరబత్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ఎన్నో ఏళ్లుగా తమ గ్రామంలో మొహరం వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని, ఏ పండగ వచ్చినా ముస్లిం హిందువులు అందరం కలిసి వేడుకలు నిర్వహించుకుంటామని తెలిపారు. మొహరం సందర్భంగా ముత్తంగి గ్రామంలో ఉన్నటువంటి మరి కార్యక్రమంలో ముత్తంగి గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు ముత్తంగి గ్రామంలోనే కాదు, యావత్ తెలంగాణలో తెలుగు ప్రజలు ఉన్నటువంటి ఏ రాష్ట్రంలోనైనా కుల మతాల ఖచ్చితంగా ఏదైతే జరుపుకుంటారో ఆ ఒక్క పండుగనే మన మొహరం పండుగ. కుల మతాల ఖచ్చితంగా మరి ప్రాంతాల ఖచ్చితంగా మేమందరం కూడా గతంలో నుండి మా పూర్వీకులు కూడా ఎంతో ఘనంగా కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. మరి ఈరోజు కూడా అందరం కూడా మరి ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడానికి మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈ సందర్భంగా ముత్తంగి గ్రామంలో నేటికి ఈరోజు మొహరం కానీ రంజాన్ కానీ బక్రీద్ కానీ బోనాల పండుగ కానీ ఏ పండుగ అయినప్పటికీ కూడా మరి అందరం కూడా కలిసి కట్టుగా ఐక్యతతో మరి కార్యక్రమాలన్నీ కూడా జరుపుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో మరి కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గ గూడెం మహిపాల్రెడ్డి గారి నాయకత్వంలో గూడెం మహిపాల్రెడ్డి గారి ఆశీర్వాదంలో వారి సహాయ సహకారాలతో ముఖ్యంగా ముత్తంగిలో మరి ఆశీర్వాదం కూడా నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈద్గా దర్గాను నిర్మించుకోవడం జరిగింది, జిందే సమాచార దర్గాను నిర్మించుకోవడం జరిగింది, మైసూర్ బండ్లను కూడా నిర్మించుకోవడం జరిగింది. ఈ విధంగా మైనారిటీ సంబంధించిన కాకుండా హిందువులకు కూడా మరి దేవాలయాలు కూడా నిర్వహించి మరి ఎమ్మెల్యే గారు కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి మా గ్రామంలో కూడా ఒక ఐక్యతతో మారు పేరుగా ఇలాంటి కార్యక్రమాలు చేయించుకుంటున్నాము. మరి మరొకసారి మొహరం సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు. మా ముత్తంగి విలేజ్ లో మేము గత కాలం నుంచి మా దగ్గర మొహరం జరుపుకుంటున్నాము. ఇన్నోన్నపడుతుంది కులమతాలకు అతీతంగా మంచి వేడుకలు జరుపుకుంటున్నాము. ఏ విధంగా తేడా లేకుండా అందరం కలిసి జరుపుకుంటున్నాము. కర్బలా మైదానంలో ఇస్లాం పరిరక్షణ కోసం జరిగినటువంటి ఒక పవిత్ర యుద్ధానికి ప్రతీకగా నిర్వహించుకునే ఈ మొహరం వేడుకలు మరి ముత్తంగి గ్రామంలో ఎంతో భక్తి శ్రద్ధలతో మరి ఎన్నో తరతరాలుగా కూడా ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా రావడం జరిగింది. మరి ధర్మానికి త్యాగానికి ప్రతీక ఈ మొహరం వేడుకలు. మరి అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గంగా జమున తహసీబ్కి ప్రతీకగా ఈ మొహరం వేడుకలు నిలుస్తున్నాయి. ఈరోజు ముత్తంగి గ్రామంలో కూడా కుల మతాలకు అతీతంగా పెద్దలు చిన్నలు యువకులు అందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఈ మొహరం వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ మరి మత సామరస్యానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం కూడా ముత్తంగి గ్రామం నిలుస్తుంది.